మణిరత్నం సాధించిన మొట్టమొదటి కమర్షియల్ సక్సెస్ సేనా క్రియేషన్స్ పతాకంపై తమిళ చిత్రం మౌనరాగానికి నిర్మాత చలసాని శరత్బాబు చేసిన తెలుగు సేత మౌనరాగం. మణిరత్నం గారు రూపొందించిన నాలుగవ చిత్రం ఇదయ కోవిల్ చిత్రంలోని నాన్ పాడో మోహన్ రాగం అన్న పాట పల్లవిలోని మోహన్ రాగాన్ని తీసుకొని ఈ చిత్రానికి పేరు పెట్టారట. పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని చేసుకొని ప్రేమించిన వాడిని మరువలేక ప్రస్తుతానికి గతానికి మధ్య నలిగిపోతూ ఓ దివ్య అనుభవించిన మౌన వేదన ఈ మౌనరాగం చిత్రం. తుళ్ళుతూ ఎగురుతూ హాయిగా గంతులేస్తూ తిరిగే అల్లరిపిల్ల దివ్య పాత్రలో నటీమణి రేవతి జీవించారు. ఈ చిత్రానికి మణిరత్నం గారి కథాకథనాలతో పాటు ఇళయరాజా గారి సంగీతం, రాజశ్రీ గారి సాహిత్యం కొండంత బలాన్నిచ్చాయి. ఈ కోకిల పాటే అందుకు సాక్ష్యం. చిత్రం కోసం జానకమ్మ గారు పాడిన ఆ పాటని మనకి వినిపించబోతుంది హరిప్రియ. చిన్ని కోయిలల్లి కోరి కోరి కోసినమ్మ ఊరించి ఆ